హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో కొత్త అమావాస్య అంటే ఏమిటి అలాగే ఈ అమావాస్య అనేది ఎప్పుడు వస్తుంది ఈ రోజున ఏ దేవుణ్ణి పూజించుకోవాలి అనే విషయం అనేది తెలుసుకుందామండి దానికంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తద్వారా నేను పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్స్ ద్వారా అంది నేను వీడియో పోస్ట్ చేయగానే మీరు చూడగలుగుతారు అయితే ఫాల్గుణ అమావాస్యనే మనము కొత్త అమావాస్య అని అంటామండి ఈ ఫాల్గుణ అమావాస్య మర్నాడు నుండి మనకి కొత్త సంవత్సరం అనేది మొదలవుతుంది కదండి అంటే ఉగాది అనేది వస్తుంది మనము కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాము కాబట్టి మనకి ఫాల్గుణ అమావాస్యనే కొత్త అమావాస్యగా పిలుచుకుంటారు అయితే అమావాస్య రోజున మనకి అత్యంత్రియ శక్తులు ఉన్నాయి అని అంటారు కదండి ఆ రోజున ఉపవాసం ఉండి చక్కగా పూజ చేసుకుంటే అంటే గ్రామ దేవతలకి పూజ చేయడం కానీ లేకపోతే అమావాస్య కాబట్టి లక్ష్మీ అమ్మవారికి పూజ చేయడం కానీ చేస్తే కనుక మనకి చాలా మంచి అనేది జరుగుతుంది అని అంటారు అయితే ఈ రోజున అమావాస్య కాబట్టి చతుర్దశి కూడా మనకి ముందు రోజు ఉంటుంది మాసశివరాత్రి ఉంటుంది కాబట్టి శివుడికి కూడా అమావాస్య రోజున పూజ చేసుకోవడము అలాగే పితృతర్పణాలు వదులుకోవడము తీలదానాలు చేయడం వల్ల ఈ రోజున మనకి పితృదేవతల ఆశీస్సులు అనేవి దొరుకుతాయి కాబట్టి ఈ అమావాస్య రోజున పితృతర్పణాలు చేయడం చాలా మంచిది ఈ రోజు నుండి వ్యవసాయదారులు కొత్త పనిముట్లు ప్రారంభం అనేవి చేస్తారు మర్నాడు నుంచి అంటే ఈ అమావాస్య వరకు పాతవి అనేది వాడేసి కొత్త వాటిని ప్రారంభిస్తారు కాబట్టి ఈ అమావాస్యని కొత్త అమావాస్య అంటారు ఎందుకంటే మర్నాడు నుంచి మనకి ఉగాది అనేది కొత్త సంవత్సరంలోకి మనము అడుగు పెడతాము కాబట్టి మనము ఈ రోజున ఉపవాసం ఉంటే శివుడికి చాలా మంచిదండి చెప్పాను కదా అమావాస రోజున శక్తులు అనేవి ఉంటాయి కాబట్టి ఈ రోజున ఉపవాసం ఉండి భగవంతుడిని ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే తప్పక నెరవేరుతుంది అని అంటారు కాబట్టి మనము ఈ రోజున ఉపవాసం ఉంటే మంచిది అయితే ఎప్పుడు వచ్చింది అనేది తెలుసుకుందామండి మార్చి ఇరవైవ తేదీ సోమవారం ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల నుండి మొదలుకొని ఇరవై ఒకటో తేదీ మంగళవారము రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉందండి అంటే సోమవారం రాత్రి నుండి మొదలుకొని మంగళవారం రాత్రి వరకు ఉంది కాబట్టి ఈ అమావాస్య రోజున పూట గ్రామ దేవతల్ని అమ్మవారిని పూజ చేసుకోవచ్చు అమ్మవారికి ఇష్టమైన పరమాన్నము పెరుగన్నము అనేది అమ్మవారికి పెడితే కనుక మనకి ఇప్పుడు ఈ టైంలో అంటే శీతలాదేవి అమ్మవారు ముత్యాలమ్మ తల్లి కూడా తిరుగుతుంది అంటారు కదండి గ్రామ దేవతలు కాబట్టి ముత్యాలమ్మ తల్లికి కూడా మనము నైవేద్యం సమర్పించుకుంటే మంచిది మీ ఆనవాయితీ ప్రకారము ఏ దేవుడు అయితే మీకు ఇలవేలుపు ఆ దేవుడిని కూడా పూజించుకుంటే చాలా మంచిదండి ముఖ్యంగా శివుడికి అయితే మనం ప్రత్యేకంగా పూజలు చేయించుకుంటే చాలా మంచిది అమావాస రోజున ఇంట్లోనే అమ్మవారిని గ్రామ దేవతలని అంటే మూడు రాళ్ళు పెట్టుకొని కూడా పూజ చేసుకుంటే కూడా అమ్మవారు తిరుగుతూ ఉంటుంది కదండి ఈ సమయంలో కాబట్టి అమ్మవారు పోయకుండా ఉండడానికి గ్రామ దేవతలని ఈ రోజున పూజించుకుంటే చాలా మంచిదండి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవారు ఎవరైనా సరే అండి తట్టు పొంగు అమ్మవారు వస్తుంది అంటారు కదా ఇంగ్లీష్లో అయితే మామూలుగా మనము చికెన్ పాక్స్ అని అంటాము అది ఈ సమయంలోనే వస్తుంది కాబట్టి అమ్మవారికి పెరుగన్నము పరమాన్నము నైవేద్యం పెట్టి పూజ చేసుకుంటే మనకి చలవ చేస్తుంది అంటారు పిల్లలకి కాబట్టి ఈ రోజున అందరి తల్లులు తప్పకుండా శీతాదేవి అమ్మవారిని దేవతల్ని మీ ఆనవాయితీ ప్రకారం చెప్పాను కదా మీ ఇలవెల్పుని ఎవరైనా ఎవరినైనా పూజించుకోండి కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ మరి కొత్త అమావాస్యను కూడా మనము సరికొత్తగా చేసుకొని పూజలు అవి చేసుకుని అమ్మవారిని అలాగే శివుణ్ణి కూడా ప్రసన్నం చేసుకుంటే మన జీవితం అనేది కొత్త కాంతులతో ఉంటుందని ఆశిద్దాం